కొలొస్సీయులు చాప్టర్ 2. అపొస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన 2వ పత్రిక. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరిపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞత స్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మను చెరపట్టుకుని పోవాడైన వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. Let's see in English. Colossians chapter 2 verse 6. As ye have therefore received Christ Jesus the Lord, so walk ye in him. As ye have therefore received Christ Jesus the Lord, so walk ye in him. Rooted and built up in him and established in the faith as ye have been taught, abounding therein with thanksgiving. Beware lest any man spoil you through philosophy and vain deceit, after the tradition of men, after the rudiments of the world, and not after Christ. సమ్టైమ్స్ దేవుడు ఆయన మాట్లాడుతూ మాటల మధ్యలో సడన్గా ఏదైనా గుర్తు వస్తే మనం ఏదన్నా ఆ టాపిక్ మార్చి ఇమ్మీడియట్గా అది ఇంపార్టెంట్ ఒకవేళ మర్చిపోతామేమో అదే ఇంపార్టెంట్ అన్నప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది అని చెబుతాం. లైక్ దేవుడు అరేంజ్ చేసినటువంటి స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో మనం ఒక ఫ్లోలో వెళ్తుంటే సడన్గా దేవుడు ఇంటరప్ట్ చేసి ఈ సిచ్యువేషన్ ఇంపార్టెంట్, ఇది ఈ సీజన్లో ఈ టైంలో ఈ సెకండ్లో అది డెలివర్ అవ్వాలి, ఇది వాళ్ళకి చెప్పాలి, లేకపోతే వాళ్ళకి ఆ బ్రీతింగ్ అనేది అందదు అనే విషయం దేవుడు గుర్తు చేశారు. అలాగే మనం ఒక ఫ్లోలో ఉన్నాం లైక్ థంగ్స్, ఆల్ ఆఫ్ సడన్గా మనం ఎవ్రీ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ అనేది కొన్ని కంట్రీస్లో అయితే నవంబర్ నుండి స్టార్ట్ చేస్తాయి, కొన్ని కంట్రీస్ అయితే హోల్ డిసెంబర్ అంతా వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ చేస్తారు, సెలవులు ప్రకటిస్తారు, హాలిడేస్ ఇచ్చేస్తారు, ప్రోడక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఇచ్చేస్తారు. నీడీ పర్సన్, అవసరం ఉన్నవారికి, నీడీ పీపుల్కి వాళ్ళు వాళ్ళ సంవత్సరం అంతా కష్టపడ్డదంతా తీసి ఇచ్చేస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని పేరు మీద అది వాళ్ళు చేస్తారు. బట్ లిజన్, ఎవ్రీ ఇయర్ మనము లాస్ట్ సండే వచ్చేవారికి టెస్టిమోనీస్, థ్యాంక్స్ గివింగ్ అని మనము దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాము, సాక్రిఫైస్ చేస్తాము, పాటలు పాడతాము, స్తుతిస్తాము, వర్షిప్ చేస్తాము. మనకి తగినటువంటి కలిగిన దాంట్లో దేవుని పాదాల దగ్గరికి వెళ్తాం. సో ప్రిపరేషన్ అనేది కంపల్సరీ అవసరం. థ్యాంక్స్ గివింగ్ అనేది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అంటే మన పాస్ట్ జీవితాన్ని గుర్తు చేస్తుంది. అందులో నీ చేదు అనుభవాలు ఉంటాయి,
అందులో నీ నీ ఎముకలకి కలిగినటువంటి బాధ, నొప్పి, ఎవ్రీథింగ్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ ఇక్కడ పౌలు గారు ఒక మంచి మాట రాశారు, ఆ మాట మనం చూద్దాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరుపడిన వారే ఇంటి వాళ్ళే కట్టబడుచు. ఇంగ్లీష్లో ఏమనుందంటే, యాజ్ యీ హ్యావ్ దేర్ఫోర్ రిసీవ్డ్ క్రైస్ట్ జీసస్ ద లార్డ్. రిసీవ్ అనే పదం గుర్తుపెట్టుకోండి, కొంచెం మార్చుకోలేదు. రిసీవ్డ్ విచ్ మీన్స్ సంబడి గేవ్, ఎవరు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు. రిసీవ్డ్ క్రైస్ట్ జీసస్ ద లార్డ్, యేసు ప్రభు వారిని మనకెవరు గిఫ్ట్గా ఇచ్చారు. థ్యాంక్స్ గివింగ్, గివింగ్ ఇన్వాల్వ్డ్. గివింగ్ అనేది క్రైస్తవ జీవితానికి ఒక చెదపట్టినటువంటి ఆలోచన. బట్ రిసీవ్డ్, యు హ్యావ్ రిసీవ్డ్ జీసస్ క్రైస్ట్. హూ గేవ్ యూ? నీకు ఎవరు ఇచ్చారు యేసు ప్రభు వారిని? సంబడి గేవ్ ఇట్ టు యూ, నీకు ఎవరు ఇచ్చారు. అండ్ యూ రిసీవ్డ్, నువ్వు తీసుకున్నావు, పొందుకున్నావు, రిసీవ్ చేసుకున్నావు. సో గివింగ్ అనేది ఇస్ ద బిగ్గెస్ట్ కీ ఆన్ దిస్ ఎర్త్. దాని విషయాలు నేను కొన్ని చెప్పి నేను ముగిస్తాను. సో వాక్ ఈ ఇన్ హిమ్. సో వేరే ట్రాన్స్లేషన్ చూస్తుండండి. సో వాక్ ఈ ఇన్ హిమ్, ఆయనలో మీరు నడవండి. సో జీసస్ యేసు ప్రభు వారు ఆయన సాక్రిఫైస్గా, ఆయన ఒక ఆఫరింగ్గా తను తాను సజీవయాగంగా సమర్పించుకునేది. సో నీవు ఆయనలో నడుస్తున్నప్పుడు, సో నీ యొక్క ఇంపార్టేషన్, నీలో ఉన్న ఫీలింగ్స్, ఎనీ ఎమోషన్, ఇట్స్ ఫ్రమ్ ద లార్డ్. సో ఆయనలో నుంచి పుట్టింది ఆ థాట్, ఆయనలో నుండి వచ్చింది ఈ యొక్క ప్రతి చేసే ప్రతి పని కూడా. బట్ యూ హ్యావ్ రిసీవ్డ్ జీసస్, నువ్వు యేసు ప్రభువారిని పొందుకున్నావు. అన్లెస్ ఒక వ్యక్తి ఇవ్వకపోతే నువ్వు ఎలా పొందుకుంటూ ఉంటావు? అన్లెస్ ఫాదర్ హోలీ స్పిరిట్ రాకపోతే, మన దగ్గరికి ఇవ్వకపోతే, మేము రిసీవ్ చేసుకోవడం కష్టమవుతుంది. సో గివింగ్ అన్ టు సంబడీ, ఒక వ్యక్తికి ఇవ్వడము అనేది బైబిల్లో మాట్లాడుతుంది, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం, ఇట్స్ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అనేది ఏంటంటే గివింగ్. గివింగ్ అనేది బ్లెస్సింగ్, నాట్ రిసీవింగ్. రిసీవింగ్ కేటగిరీలో బ్లెస్సింగ్ లేదు. అందుకనే మనం రిసీవ్ చేసుకున్నాం యేసు ప్రభువారిని, ఎందుకంటే ఆయన బ్లెస్డ్ కాబట్టి. సో ఆయన ఎప్పుడైతే మనకి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అవైలబిలిటీకి తీసుకొచ్చాడో, లుక్ ఎట్ ద నేచర్ ఆఫ్ జీసస్. యూ రిసీవ్డ్ జీసస్ అంటే ఎవరో నీకు ఇచ్చారు, నువ్వు పొందుకున్నావు. అలాగే హోలీ స్పిరిట్ని కూడా మనకి గిఫ్ట్గా ఇచ్చారు, అది పొందుకున్నాం. మెట్ల దగ్గర కూర్చున్న వ్యక్తి శృంగారం అనే దేవాలయం దగ్గర, బ్యూటిఫుల్ గేట్ దగ్గర అక్కడ కూర్చున్న వ్యక్తి కూడా పొందుకున్న వ్యక్తి. మనం పొందుకుంటున్నాం అంటే మనకు ఒక అర్హత ఉండి ఉండాలి, డెఫినెట్గా. మనం పొందుకుంటున్నాం అంటే మనకు ఒక అర్హత డెఫినెట్గా ఉండాలి. ఒకటి, మనం మనల్ని ఎక్కువ ప్రేమిస్తేనే ఇస్తాం, అది బిబ్లికల్ ప్రిన్సిపల్. ఒక వ్యక్తి దేవుడు లోకముని ఎంతో ద్వేషించను అని ఇచ్చాడా, లేకపోతే ప్రేమించి ఇచ్చాడా చెప్పాలి. సో నో గిఫ్ట్స్ చెప్పండి, నో ఆర్గ్యుమెంట్స్. దెన్ ఇట్ ఈస్ గివింగ్ పార్ట్కి వచ్చే వాటికి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయంటే అక్కడ లవ్ లేదంటే ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్. దాట్స్ ఇట్. మీ లవర్ని ఎంత హేట్ చేస్తే, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ అనే వాళ్ళ
ఇట్స్ ఎ కామన్ వర్డ్స్ బట్ లిసన్ వెరీ సింపుల్ నువ్వు ఎక్కువ హేట్ చేస్తే నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చే అంటారు నేను ఇచ్చిన వాచ్ నీకు బర్త్డేకి ఇచ్చిన అది ఇచ్చేసేనంట యాజ్ సింపుల్ యాజ్ దట్ సో ఫైనల్గా గొడవ పడితే బయటకు వచ్చేది ఏంటంటే నువ్వు ఇచ్చిన గిఫ్ట్లే బయట కడుగుతావు ఏముందన్న తెలుగు దేవుడితో విభేదాలు వస్తే నేను అది ఇచ్చింది నీకు నీకు ఇది ఇచ్చింది నేను ఏమైంది ఏం చేసినావు అది నువ్వు గొడవ పడతావు అంటావు దేవుడితో ప్లస్ ప్రేయర్ అది నువ్వు ప్రేయర్ అని పిలిచే యథార్థమైన నీ యాత్రికుని యొక్క గాథ అందుకని ఏం లేదు ఇఫ్ యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ గాడ్ అబౌట్ యువర్ గివింగ్ నీ గివింగ్ గురించి ఎనీథింగ్ గివింగ్ అంటే డబ్బు ఒకటే కాదండి గివింగ్ ఎనీథింగ్ ఒక పూట భోజనం పెట్టావు పేదోడికి అస్ గివింగ్ అది నేచర్ ఆఫ్ గాడ్ అది దేవుడిచ్చిన నేచర్ అది నీ కష్టార్జీతంలో ఉండే ఒక 10-15,000-20,000 ఎందుకు పెడతావు అన్లెస్ యూ ఇఫ్ యూ డోంట్ లవ్ ప్రేమించని ఎందుకు ఇస్తావు సో లవ్ దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఉండవు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ లవ్ సో గాడ్ సో లవ్ ద హోల్ వరల్డ్ ఓల్డ్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ పీపుల్ ఎనీథింగ్ ఐ లవ్ ద వరల్డ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అని తన అద్వితీయ కుమారుని ద ఓన్లీ సన్ బిగాటెన్ సన్ ఐ లవ్డ్ సన్ హీ గేవ్ ఇట్ టు యూ అండ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద సేమ్ జీసస్ నువ్వు అదే యేసుని పొందుకొని ఉన్నావు నీకు ఒక అర్హత ఉన్నది నీ అర్హత ఏంటంటే దేవుని ప్రేమకి నువ్వు అర్హుడివి సో దట్ హీ గేవ్ ఏ వండర్ఫుల్ గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఏంటంటే ఆ గిఫ్ట్ జీసస్ క్రైస్ట్ అని మనం పిలుస్తున్నాం అయితే తర్వాత ఏమన్నది వాక్ ఈ ఇన్ అందులో మీరు నడవండి దాని అర్థం ఏంటంటే యేసుప్రభువారిని మీరు ఎలా పొందుకున్నారో మీరు పొందుకోవడం ఓన్లీ యేసుప్రభువారినే కాదు మీరు పొందుకున్నది ఆయన లవ్ని కాబట్టి ఆ ప్రేమలో మీరు నడిచినప్పుడు తండ్రి అయిన దేవుడు ద బెస్ట్ ఎలాగైతే ద వరస్ట్ థింగ్స్ వేస్ట్ అయిపోతున్న వాటికి గిఫ్ట్గా యేసుప్రభువారిని ఇచ్చి బతికిచ్చాడో నువ్వు ఇచ్చేటటువంటి సాక్రిఫైస్ నువ్వు ఇచ్చే థ్యాంక్స్ గివింగ్ నువ్వు ఇచ్చేటటువంటి గిఫ్ట్ పాడైన జీవితాన్ని బాగు చేస్తుంది దట్స్ లవ్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనము టంగ్స్ అనే సిరీస్లో ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాసపడు ద ఫస్ట్ నేచర్ ఆఫ్ ద గిఫ్ట్ లవ్ లవ్ ఉందనుకో గిఫ్ట్స్ ఆటోమేటిక్గా ఫ్లో అవుతాయి నీ టంగ్ని ట్యూన్ చేసేస్తుంది సో వాక్ ఈ ఇన్ అందులో మీరు నడవండి ఆ లవ్లో మీరు విచ్ మీన్స్ ద సేమ్ నేచర్ అపీరెన్స్ గాడ్ ఫామ్ మీ మీద ధరించుకున్నప్పుడు సో యు ఆల్వేస్ లుక్ నువ్వు చూసి ఈ వ్యక్తులకి ఏం అవసరం ఉంది ఈ వ్యక్తికి ఇది అవసరమని వాళ్ళ అవసరాన్ని బట్టి నీవు ఇవ్వడం ఒక లెక్క అయితే నీ ఒరిజినల్ నేచరే గివింగ్ అయితే అది ఈ సృష్టిని ఏలే నేచర్గా డెవలప్ అవుతుంది అందుకు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు సో గివింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏది గివింగ్ కాదు నీకు ఇచ్చే ఆక్సిజన్ ఇస్తున్న ట్రీ కూడా నువ్వు ఇచ్చే కార్బన్ డైఆక్సైడ్ రివర్స్ తీసుకుంటుంది సింపుల్ యాజ్ దట్ ఏది తీసుకోదు ఎవ్రీథింగ్ ఈ భూమిలో సృష్టిలో సృజించబడిన ప్రతిదీ కూడా ఒక దాని మీద ఒకటి ఆధారపడాల్సిందే నాకెవడు అవసరం లేదు నాకెవడి సహాయం లేదు అనడానికి వీలే లేదు క్వశ్చనే లేదు సమ్హౌ సమ్వేర్ నువ్వు హేట్ చేస్తున్న ఒక వ్యక్తి ఉదాహరణకు అతనికి తెలియకుండా వాడు అవసరం నాకేముందని అన్న ఇమీడియట్గా రేపు పొద్దున్నే లేచి నువ్వు జాబుకు పోవాలి ఎందుకంటే వీడి అవసరం నీకున్నది పొద్దున్నే సో యూ కాంట్ డినై నువ్వు అబద్ధం ఆడలేవు సో నీకు ఆ నేచర్ ఉంటే రేపు ఈ జాబు కాకపోతే ఇంకో జాబులే అని అంటావు సో సేమ్ కంటిన్యూషన్ అవుతుంది సో అలాంటి బిజినెస్లు అలాంటి అట్మాస్ఫియర్ అలాంటి మనీ అనేది మన మీద ఉన్న అనాయింటింగ్ మనం ఆటోమేటిక్గా మాట్లాడేస్తాం ఒక పర్సన్ కాదనొచ్చు బట్ అది నేచర్ అయి ఉంటుంది బట్ గాడ్స్ నేచర్ ఏంటంటే ఐ విల్ గివ్ నేను ఇస్తాను దట్స్ ది డెవలప్మెంట్ సో లెట్స్ సీ వన్స్ అగైన్ ద సేమ్ స్క్రిప్చర్ ఐఎమ్ క్లోజింగ్ లిసన్ వి ఆర్ ఇన్ టు ద 8th
ఎండ్ ఆఫ్ ద ఇయర్ రైట్ సో ఇయర్ మనము కొన్ని బతికించాలి మన చుట్టూ ఉన్న వాటికి జీవం పోయాలి ఆద్యం పోయాలి అవి బ్రతకాలి సో యూ షుడ్ ఒక గివర్గా నువ్వు మారాలి సో వాక్ ఇన్ అందులో మీరు నడవండి అలాగే నడవండి ఫాదర్ లాగా నడవండి సో ఫైనల్గా నువ్వు అడాప్ట్ చేసుకున్నది ఏంటి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి అంటే రిసీవింగ్ కాదు ఎందుకంటే రిసీవ్ చేసుకోవడం గల రీజన్ ఏంటంటే ది బెస్ట్ రిసీవ్ చేసుకున్నావు కాబట్టి ఆ గిఫ్టే దాని నేచరే నిన్ను గివర్గా మార్చడం అంటే నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునే వాడిగా ఉండవు ఆ స్టేటస్కి నిన్ను దేవుడు మారుస్తాడు సో అట్లీస్ట్ చిన్న చిన్న చాక్లెట్ ప్యాకెట్స్ చిన్న పిల్లల్ని అడుగుతాం మనం నాకు ఇవ్వంటాం వాడికి చాక్లెట్ మనమే ఇస్తాం ఒక ప్యాకెట్ ఆఫ్ సంథింగ్ వాటికి ఇష్టమైన కొనేస్తాం నాకు ఇవ్వ బా అంట డాడీకి ఇవ్వో మమ్మీకి ఇవ్వో అంకుల్కి ఇవ్వో అని అంటాం అది ఇవ్వగానే నువ్వు తింటావా తినే వాడి మనకెందుకు అని నేను ఈ సారాంశం నీకు బాగా ఇష్టమా ఓకే అయితే ఈ సారాంశం చాలా చాక్లెట్ తెస్తాను యూ ప్రామిస్ దట్ సో వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళు నిజంగా ఇస్తారా ఇయ్యరాని వాడు పొరపాటున మనం ఒక 10 చాక్లెట్ చేస్తే అందులో ఒకటే టన్ సంకోచిస్తున్నాడు అంటే వాడికి బాగా ఇష్టమని అర్థం వాడు అంత ఇష్టమైన దాన్ని కూడా నీకు 2-3 ఇస్తున్నాడంటే ఇతను రేపు ఒక 10-20 నాకు రెగ్యులర్గా తెస్తాలే అన్న నమ్మకంతోనైనా వాడు నీకు ఇస్తాడు దట్స్ ద లవ్ షేరింగ్ సో ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉండాలి సో మనం రిసీవ్ చేసుకుంది లవ్ని మనం తీసుకున్నది యేసు ప్రభువారని నువ్వు అంటున్నావా ఆయన యేసు ప్రభువారని అంటే గాడ్ ఈజ్ లవ్ ఆయనకి ఏదైనా నువ్వు పేరు పెట్టాలి అని అంటే లవ్ అతనుకున్న నేచరే లవ్ అసలు ఆయనే లవ్ సో కంప్లీట్ 24 hours 365 days అకార్డింగ్ టు ద అర్త్లీ టైమింగ్స్ అండ్ సీజన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆయనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక్క సెకండ్ ఏదైనా పేరు పెట్టాలని చూస్తే ఆ ఒక సెకండ్ కూడా నువ్వు లవ్ అనే పేరు పెట్టాలి దట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్ సో వాక్ ఇన్ అందులో మీరు నడవండి అందులో మీరు కట్టబడండి సో ఆ లవ్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోతున్నప్పుడు లవ్ అని అంటే ఆల్వేస్ గివింగ్ ఎక్కడంటే దేవుడు లోకముని ఎంతో హీ లవ్ లోకమును ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మనకు నిత్య జీవం అనుగ్రహించుటకు ఇచ్చ ది బెస్ట్ లైఫ్ అనేది దేవుడు నష్టపోతున్న లోకానికి బాగుపరచడానికి ఇచ్చాడు సో వెన్ యూ లవ్ అదర్స్ నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావంటే బైబిల్ ఒక మంచి మాట ఉన్నది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఇతరుని ప్రేమించే ముందు నిన్ను వలె నీ పొరుగు వారిని నీ పొరుగు వారిని ప్రేమించే ముందు బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే నిన్ను నీవు ప్రేమించుకో సో అవతల వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నావు అని ఓకే సింపుల్ ద ఓన్లీ లవ్ స్టోరీ లేకపోతే క్రిస్టియన్ లవ్ స్టోరీ ఒక చిన్న మాటలో చెబుదాం ప్లీజ్ నిన్ను నీవే ప్రేమించుకుంటున్నావు అంటానికి ప్రూఫ్ ఏంటంటే ఎదుటిని మనం ఎంత ప్రేమిస్తున్నామో తెలిసిందే ఇది అర్థం కాదు కానీ అర్థమయ్యేటట్టు విధంగా చెప్తా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ లిసన్ వెరీ కేర్ఫుల్ ఇఫ్ యు ఆర్ లవింగ్ అదర్స్ ఇతరుని ప్రేమిస్తున్నావు అని అంటే ఎంత నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావో ఎంత నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావో అవతలని కత్తిపెట్టి పొడవకోకుండా వారిని కొట్టుకోకుండా తిట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు అంటే అంత జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటున్నావని అర్థం యువర్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ దట్స్ లవ్ అయితే వినండి క్రైస్తవులు చేసిన మిస్టేక్ చెప్తాను నేను లిసన్ కేర్ఫుల్లీ ఎవరైనా క్రైస్తవ జనాంగంలో కుటుంబాలలో గొడవ పెట్టుకుని అన్నదమ్ములు అక్కచెల్లెలు కొట్లాడుకొని అరే మీ అన్నని ప్రేమించాలని ఇది లేదారా నువ్వు సేవకుడై ఉన్నావు పాస్టర్ అయి ఉన్నావు నువ్వు అట్లా చేస్తావా అన్నాను బ్రదర్ దేవుడు నాకు చెప్పిన మాట వాళ్ళని ప్రేమించమనలే నన్ను నేను ప్రేమించుకోమన్నాడు కాబట్టి అలాంటి నేచరు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ప్రేమించట్లే అది నేను హేట్ చేస్తాను లోపల కాబట్టి ఆ వ్యక్తి నేను హేట్ చేయట్లేదు అలాంటి నేచర్ని హేట్ చేస్తున్నా
కాబట్టి నన్ను నేను లవ్ చేసుకుంటున్న అంటానికి నిజమైన నిరూపణ ఒక సాదృశ్యం ఏంటంటే ఐఎమ్ హేటింగ్ ది హేట్రేట్. దట్స్ వై ఐఎమ్ లవింగ్. సింపుల్ దాట్. ఓకే, ఇంకా స్టేట్మెంట్ క్లియర్ చేశాను. మీ ఆవిడని ఎవడని చేయబట్టుకొని పరిగెత్తుకొని ఉరుకుతున్నాడు, కొంచెం అగ్రెసివ్గా ఉండడని చెప్తున్నా. ఆ రోడ్డు మీద పట్టుకొని దన ఉరుకుతున్నాడు. మీ పాపనో లే మీ బాబునో మీ ఆవిడనో ఎవరినో అనుకో, దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఇచ్చిండు, నా భార్యను అడిగిపోతే ఎట్లా భలే ఉన్నావు పట పోరానంటో నేనన్నమాట. ఏమండి మీరు చెప్పండి. డోంట్ ఫీల్ కండెమ్, ఏం ఫీల్ అవ్వకుండా. ఐ ఆల్వేస్ లవ్ పీపుల్, డోంట్ వర్ రిలాక్స్, ఫీల్ ఫ్రీ. వాడు కత్తి పట్టుకొని వచ్చి నిన్ను పొడవడానికి వచ్చాను. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అని ఎలా తెలుస్తుంది? అలాంటి నేచర్ నీలో లేదు కాబట్టి వాడిని అరెస్ట్ చేసి పోలీసులకు అప్పచెప్తావు, రెండు కొట్టి లాగి లంపకాయించుకోవడం. దాని అర్థమేంది? నువ్వు హేట్ చేస్తున్నట్ట వాడిని ప్రేమిస్తున్నట్టు. యు ఆర్ గివింగ్ టు యువర్ సెల్ఫ్ ప్రొటెక్షన్. దట్స్ లవ్. క్రిస్టియన్స్ అంటారు వాడు ఒక చెంప కొడితే రెండు చేప చూపించాలి అని. క్రిస్టియన్స్ అంటారు ప్రేమించాలి ప్రేమించాలి, క్షమించాలి క్షమించాలి. నిన్ను ఎట్లా క్షమిస్తాను నేను? నువ్వు మావిన్నతో పోవడానికి వచ్చినోడు ఎట్లయితే. సో లిజన్, దిస్ ఈస్ ద వాక్ విత్ గాడ్. ఇంకో మాట ఉంటుంది వాక్ ఇన్ అంటే, హానోకు దేవునితో నడిచాను, దేవుడు హానోకుతో నడవలే. దేవుడు హానోకుతో నడవలే, హానోకే దేవుడితో నడిచాను. సో when you walk with God, that's love. You received love and you share love. Love in form of gifts, love in form of sacrifice, love in form of depositing the precious things, precious things. Last scripture nen chupichi close chestana. Continuation. నెక్స్ట్ లైన్, మీరు నేర్చుకున్న ప్రకారము మీరు నేర్చుకున్నారు. ఇది ఏమండి? మీరు ఇది నేర్చుకున్నారు. మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు మీరు స్థిరపరచబడి స్థిరపరచబడుచు ఏం చేయాలి? చాలామందికి ఇక్కడ ఒక్కనే మిస్టేక్ జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, నెవర్ ఎంటర్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ విత్ ఎంటీ హ్యాండెడ్. అది బిబ్లికల్ కమాండ్. అది కృతజ్ఞత స్థుతులు చెల్లించేటందు విస్తరించు. లెట్ సే ఇన్ ఇంగ్లీష్, అబౌండింగ్ దేర్ ఇన్ విత్ థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ లో అబౌండింగ్ అంటే విస్తరించడం అంటే మాటలు పెంచడమా? నో నో. దేవా, ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. నేను ఇన్ని రోజులు ఎలాగ రుణపడి ఉండాలో నాకు అర్థం కావట్లేదని పదాలు వెతుక్కున్నాం. ఆ పదాలు సరిపోవట్లేదని ఇంకొక రెండు మూడు పదాలు ఎక్స్ట్రా వెతుక్కున్నాం. దట్స్ నాట్ ద థింగ్ ఈజ్ టెలింగ్. అబౌండింగ్ దేర్ దేర్ ఇన్ విత్ థ్యాంక్స్. అబౌండింగ్ అంటే ఎవ్రీడే థ్యాంక్స్ గివింగ్లో మీరు అబౌండింగ్ అంటే విస్తరించాలి అంటే, నీవు చేసిన మేలులు పొందుకునేవాడు 24 గంటలు 365 రోజులు నువ్వు పడుకుంటున్న ఇల్లు ఏదైతే ఉందో నువ్వు కొనుక్కొని, నువ్వు నడుపుతున్న వెహికల్ ఏదైతే ఉందో, నువ్వు తింటున్న భోజనం ఏదైతే ఉందో, అది ఒక 10 మంది తింటున్నప్పుడు నీ చేతి నుండి దాన్ని 100 మందికి విస్తరించడము అనే దాన్ని థ్యాంక్స్ గివింగ్ అంటారు. థ్యాంక్స్ గివింగ్లో ఇంక్రీజింగ్ అవ్వాలంటే, అబౌండింగ్ అవ్వాలంటే, ఈరోజు ఈ సంవత్సరం నా దగ్గర నుంచి 10 మంది తిన్నారు, వాళ్ళు నీకు జీవితాంతం కృతార్థులై ఉంటారు. వాళ్ళు నీకు జీవితాంతము కృతార్థులై ఉంటారు. వాళ్ళు వా ఈ వ్యక్తి ద్వారా నేను బ్లెస్ అయ్యాను, నన్ను ఆశీర్వదించాడు, ఈ సంవత్సరం అంతా నాకు ఏదో ఒక రకంగా సహాయం చేశాడు. హియర్ ఈస్ ద పాయింట్. ఎందుకు థ్యాంక్స్ గివింగ్లో మెటీరియల్ మనీ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయంటే, కేర్ఫుల్గా వినండి, లైఫ్ టైమ్ సొల్యూషన్.
ఒక వ్యక్తి జీవితంలో అతనికి దేవుడికి నువ్వు థ్యాంక్స్ గివింగ్ అంటే ఎన్ని పదాలైనా మాట్లాడతాడు. మదర్ తెరిసా గారు అన్న మాట, ఆమె అన్నదో లేదో నాకు తెలియదు అనుకుంటున్నా నేను, తప్పైతే క్షమించండి. ప్రార్థించే సహాయం చేసే ఆమె ఆమె చెప్పిందే కదా, థ్యాంక్ యూ. సో వర్డ్స్ పదాలు ఇన్వాల్వ్ అయినప్పుడు వితౌట్ మెటీరియల్ మెటీరియల్ లేకుండా ఇన్వాల్వ్ అయినటువంటి మాటలు ఒట్టి మాటలు లేమికి కారణము. నౌ లిసన్ కేర్ఫుల్లీ, దిస్ ఈస్ ద కీ ఫర్ క్రిస్టియన్స్ ప్లీజ్. దేవుడికి థ్యాంక్స్ గివింగ్ చేసేటప్పుడు ఎందుకు మెటీరియల్ సాక్రిఫైసెస్ ఇన్వాల్వ్ అవుతాయంటే, నైవేద్యములు, సమర్పణలు, గోధుమలు, నూనె అని పాత నిబంధనలు మీకు కనబడతాయి. ప్రతిదీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటే ఒకటే ఒక రీజన్, నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్న ప్రతి ఒక్క థ్యాంక్స్ గివింగ్లో మాటలు ఏదైనా చెప్పగలవు, కానీ ఆ ప్రతి మాటకి కూడా నిజ స్వరూపం ఏదైనా ఉంది, దానికి మెటీరియల్ యాడ్ చేయంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఎంత నష్టం జరుగుతుందో. దెన్ యూ విల్ సే, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, డోంట్ వారీ. ఉదాహరణకు థ్యాంక్స్ గివింగ్, లిజన్, 12 మంత్స్కి థ్యాంక్స్ గివింగ్ అంటే 12 మినిట్స్ కూడా కాదు, 12 సెకండ్స్లో మీరు థ్యాంక్స్ గివింగ్ చేసేస్తారు, నేను చేస్తాను. కానీ ఎవ్రీ మంత్, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ వెనక్కి వెళ్ళి నువ్వు థ్యాంక్స్ గివింగ్, నీ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో, నీ లైఫ్లో నువ్వు చేసినటువంటి థ్యాంక్స్ గివింగ్ వర్డ్స్లో చెప్పాలంటే ఒక 30 మినిట్స్ చెప్పొచ్చు, కానీ ఈ చైర్ని బట్టి థ్యాంక్స్ చెప్తున్నంటే థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. కానీ ఈచ్ చైర్, ప్రతి చైర్ గురించి థ్యాంక్స్ చెప్పాలంటే ఈచ్ చైర్కి 100 రూపీస్ ఇన్వాల్వ్ అయితే ఎంత నష్టం జరుగుతుందో, అది నిజంగా దేవుడు చేశాడా లేదా అనేది అప్పుడు బయటపడుతుంది. అది దట్ ఈస్ కాల్డ్ కృతజ్ఞత, స్థుతులు చెల్లించేటందు విస్తరించండి. దెన్ గివింగ్ ఇన్వాల్వ్స్ అండ్ గివింగ్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు చెప్పు, నీ చేతిలో నుంచి ఒక ఆయిల్ ప్యాకెట్ కంపెనీ వాడు పొందుకుంటున్నాడు, ఒక కారము, పసుపు, ఉప్పు, నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు వాడుకునే షాంపూలు, సబ్బులు, ఏ టు జెడ్ దే ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ యూ ఎవ్రీ డే. దే ఆర్ గివింగ్ యూ ప్రోడక్ట్ అండ్ దే ఆర్ రిసీవింగ్ మనీ. వాళ్ళు ప్రోడక్ట్ ఇస్తున్నారు, ఈ మధ్యలో జిఎస్టీ అని, ఎస్ఎస్టీ అని, వాడని విడేలర్ అని, వాడని వీడ, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు, ఎంతోమంది ఇన్వాల్వ్. నీ చేతి నుండి రూపాయి పొందుకోనుడు ఒక్కడన్ను చూపించు. నీ చేతి నుండి, మీ చేతి నుండి, నా చేతి నుండి ఈ పూట ఒక రూపాయి పొందుకోలేదని ఒక్కరిని చూపించు. 24 గంటలు 360 రోజులు ప్రతి ఒక్కడు పొందుకుంటూనే ఉన్నాను నీ జేబులో నుంచి. ఎక్సెప్ట్ గాడ్. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒట్టి మాటలు చెప్పండి. ఇప్పుడు దేవుని మందిరంలో ఒట్టి థ్యాంక్స్ గివింగ్ మాటలు అనేవి క్రైస్తవ జీవితంలో లేమి అనేది తయారు చేసింది. అందుకని క్రైస్తవులు బైబుల్ చదివితే, ఆది కాండంలోనే చదువుకుంటూ వస్తే ఒకటే రీజన్ని కనపడాల్సింది, హౌ టు గివ్. ఐ వాంట్ టు బీ ఎ గివర్, దాట్స్ ఇట్. ఐఎమ్ ఆల్సో రిసీవర్. నేను రిసీవర్నే కాదంటలేదు, నేను రిసీవర్ ఎండింగ్లోనే ఉన్నాను కాదంటలే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్, నా జనరేషన్లో నా లాంటోడు లేడని నేను ప్రూవ్ చేస్తాను. దాట్స్ వాట్ థ్యాంక్స్ గివింగ్ అంటూ గాడ్. పేదలకు ఇవ్వడం కాదు, బీదలకు ఇవ్వడం కాదు, ఇది దేవుడికి ఇచ్చేది కౌంట్ అవుతుంది. నువ్వు పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఎందుకు ఆ మాట యేసుప్రభువారు అన్నది, ఇంతకుముందు నేను చెప్పాను, మళ్ళీ గుర్తు చేసిన సందర్భానుసారంగా, ఒకటే ఒక రీజన్, నువ్వు పేదోళ్ళకి ఇవ్వడానికి ఎంతైనా ముందుకు వస్తారు, ఎన్ని వేలైనా లక్షలైనా పెడతారు. దిస్ ద ఓన్లీ రీజన్ ఏంటంటే, అది దేవుడికి ఇస్తున్నామన్న ఆలోచనలు ఉన్నారు. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉన్నది, నువ్వు పేదోళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మీద నూనె అత్తరబుడ్డి పగలగొట్టి ఉంటే వాళ్ళ ఎనాయింటికి నీ మీదకి వచ్చేది. పేదోళ్ళు
ఫస్ట్ గాడ్. దేవుడే చెప్పాడు, బీదలకిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. మరి అది తప్ప కాదు. బట్ నో ద ప్రోటోకాల్, ప్రోటోకాల్ తెలుసుకో. అటు వెళ్ళేట ముందు గివ్ అన్ టు గాడ్, గివ్ థ్యాంక్స్ గివింగ్. ఒక్క చిన్న మాట చెప్పాలంటే, ఒక్కసారి ఆ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో పోయి చూస్తే నాట్ ఈవెన్ 2 మినిట్స్ కూడా నువ్వు ఉండలేవు అక్కడ. గత 40-50 ఇయర్స్ ఉండి దేవుడు నిన్ను కాపాడి, అట్లీస్ట్ ఆ యొక్క ఎంఎన్జే హాస్పిటల్ అడ్రస్ కూడా తెలియకుండా నిన్ను కాపాడాడంటే నువ్వు ఏం మాటలు చెబుతావో నాకు చెప్పు. మాటలతో సరిపోచ్చగలవా? యు కాంట్. దాన్ని ఏముంది బ్రదర్, దేవుడు నన్ను ఎందుకు కాపాడట్లేదు? అఫ్ కోర్స్ నీ పిల్లలు నువ్వు కాపాడుతున్నావేమో అని నువ్వు అనుకుంటున్నావు. టెల్ మీ, వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు ఎవడు కాపాడిండు? టెల్ మీ, వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు కిడ్నాప్ అవ్వకుండా కాపాడింది ఎవడు? దానికి నువ్వు మాటలు చెప్పగలవా? టెల్ మీ, నీ బిడ్డ మీద చేయకుండా, నీ కొడుకుని ఎత్తుకుపోకుండా, కిడ్నాప్ చేయకుండా కాపాడింది ఎవరు? మెట్ల మీద జారి పడకుండా కాపాడింది ఎవరు? బాత్రూంలో జారి పడకుండా కాపాడింది ఎవరు? నీ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ చేస్తుంది ఎవ్రీ మార్నింగ్, ఒక స్పిరిట్ పనిచేసాను, టాయిలెట్కి వెళ్ళు, మోషన్కి వెళ్ళు అని ఆ స్పిరిట్ స్టిల్ యాక్టివ్లో ఉన్నది. ఎవరు చెప్పారు దానికి? మనీ ఇన్వాల్వ్ అవుతుందా? స్ట్రెచర్ మీద డెడ్ బాడీస్ పెట్టారు, దానికి పోస్ట్ మార్టం చేయాలన్నా పైసలు ఏంది చేయరు వాళ్ళు. ఏదైనా చిన్న ఆపరేషన్ అని చెప్పు, ప్రొసీజర్స్ అన్నీ అయిపోయిన తర్వాత టేబుల్ మీద వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నీ జేబులో నుండి వాళ్ళు ఆఫరింగ్ రిసీవ్ చేసుకున్న తర్వాతనే ఆపరేషన్ మొదలు పెడతారు. అంతవరకు ఛాన్సే లేదు. ఎవ్రీ టైమ్ దిస్ ఇస్ రియలీ ఐ డోంట్ నో, దేవుడికి నేను జీవితకాలం అంతా నేను రుణపడి ఉంటా. నా ఇది నేను పలకకూడని మాట కానీ అండర్స్టాండింగ్కి ఉంటా, అంటే అంత పలకకూడని మాట ఏం కాదు. ఎవ్రీ టైమ్ దిస్ ఈజ్ మై ఫీలింగ్, మై స్ట్రెంగ్త్ ఈజ్ మై లవ్ అండ్ మై వీక్నెస్ మై లవ్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే, ఎవ్రీ టైం ఎవరైనా సిక్ అయితే బాబోయ్ నేను తట్టుకోలేను అన్న ఫీలింగ్, పొరపాటున వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారని తెలిస్తే, అది కిడ్నీ ప్రాబ్లం అనో అదనో ఇదనో తెలిస్తే, మై గాడ్, ఆ పర్సన్ లూజ్ అవ్వద్దు కాబట్టి అతన్ని బట్టి నేను నా సొంతంగా ఆఫరింగ్ ఇచ్చుకున్న వాళ్ళలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఉన్నారు. దట్స్ మై స్ట్రెంగ్త్, దట్స్ మై సాక్రిఫైస్. ఐఎమ్ థ్యాంకింగ్ లార్డ్ జీసస్ బికాస్ యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ హెల్దీ. ఎందుకంటే నా లవ్ ఎంత వీక్ అంటే, నువ్వు సిక్ అయితే నీకు ప్రార్థన చేసేంత బలం నా దగ్గర లేదు. ఐఎమ్ ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్, ఐ కాంట్ హీల్ యూ. దట్స్ ద వీక్నెస్ ఆఫ్ మై లవ్. దాన్ని సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఫెమిలియారిటీ అంటాం. ఎక్కువ తెలవడం వల్ల ఏమవుతుందంటే నేను అగ్రెసివ్గా ప్రేయర్ చేయలేను. కానీ అదే పనిషి తీసేపోయి నువ్వు వేరే చోట పెట్టు, అదే అలాంటి కేసు తీసుకురా, సెకండ్స్లో అయిపోతుంది. ఎందుకంటే నాకు మనకి మధ్యలో ఉన్న లవ్ ఏం చేస్తుందంటే, డిసీజ్ వస్తే నేను భరించలేను, ప్రేయర్ చేయలేను, ఎక్స్ప్రెస్ చేయలేను. బట్ అదే డిసీజ్ వేరే ప్లేస్లో ఉంటే నేను, మనం డెవలప్ చేసుకున్న విధానం అంతే, అది జరగదని కాదు, సేమ్ డిమోన్, కానీ అక్కడేమో అగ్రెసివ్గా పనిచేస్తాం, ఇక్కడికి వచ్చేవారికి లవ్తో పనిచేస్తాం. కాబట్టి ఏమవుతుందంటే అబౌండింగ్, ఓ మై గాడ్. యు సీ, దట్స్ ద ప్రాబ్లం. లవ్కున్న నేచర్ ఏంటంటే, ప్రాబ్లం రాకముందే ముందే కరెక్షన్ చేసుకుంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ గివింగ్ టుడే శర్మన్. ఈరోజు వచ్చే నేను వర్తమానం ఏంటంటే, నీ ప్రాబ్లం రాకుండా
యు హ్యావ్ ప్రిజర్వ్డ్ మీ అండ్ ప్రొటెక్టెడ్ మీ. నేను దానికి నేనేం మాటలు చెప్పాలి? టెల్ మీ అబౌట్ మై వైఫ్. ఎన్ని విషయాలు నేను థ్యాంక్స్ చెప్పగలను చెప్పు. హౌ మెనీ థింగ్స్? పొద్దున్న లేచి మా ఆవిడ ఈ నొప్పి వస్తుంది అని అంటే, మీ ఆవిడ నీ నొప్పి వస్తుందండి అని అంటే, ఆఫీస్కి కాదు కదా, 2 నిమిషాలు కూడా నువ్వు బ్రేక్ఫాస్ట్ మొత్తం నీకు చెమటలు పట్టేస్తా అంతే. ఫస్ట్ థింగ్ నీకు గుర్తొచ్చేది ఒకటేది, బ్యాంకులో డబ్బులు ఉన్నాయా, ఇన్సూరెన్స్లు ఉన్నాయా, హాస్పిటల్ దగ్గర ఉందా, అన్నీ సడన్గా గుర్తొస్తాయి. అవన్నీ కూడా నువ్వు దగ్గర రిలేటెడ్ అయ్యి ఉండి ఆల్రెడీ సో చేసిన ఏరియాలు కాబట్టి అవి పాపప్ అయి బయటకు వచ్చేస్తాయి. ఉదాహరణకి ఇన్సూరెన్స్ ఉందనుకున్నావు, ఫస్ట్ నేను సిక్ అవ్వగానే ఫస్ట్ ఏమంటారు వాళ్ళు, సార్ మీకు ఇన్సూరెన్స్ ఉంది సార్, ఏ 10 రూపాయలు కూడా క్లెయిమ్ చేద్దాం అంటున్నాడు, కారు కూడా ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్లో మనం హెచ్ చేయం, నెగిటివ్ మాట్లాడడం, డిపాజిట్లు అన్నిటికీ పెట్టేస్తాం ప్రతి దానికి. ఎందుకు? యు నో ద సోర్స్. ఇవి నన్ను బతికిస్తాయి, ఇవి నన్ను బ్రతికిస్తాయి, ఇవి నాకు హెల్ప్ చేస్తాయి, ఇవి నాకు కష్టం రాకుండా చూసుకుంటాయి, నేను సంపాదించేదానికి ఈ మాత్రం డిపాజిట్ చేయగలను, కొంచెం ఏదైనా బలమైన రోగం వస్తే అట్లీస్ట్ బతుకుతా, కానీ హాస్పిటల్ నాకు 1-5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తాను, కొంచెం సేవ్ అయినట్టే కదా. సో దే ఆర్ కాంట్రిబ్యూటింగ్, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు వద్దన్నా కొన్ని బలవంతంగా నువ్వు ఇన్సూరెన్స్లు పే చేయాల్సి వస్తుంది, లైక్ బైక్ కొన్నా కారు కొన్నా కంపల్సరీ ఇన్సూరెన్స్ పే చేయాలి. దట్స్ నాట్ రాంగ్, కాంట్రిబ్యూషన్, దే ఆర్ హెల్పింగ్ యూ, దే ఆర్ సపోర్టింగ్. సార్ ఏదైనా డ్యామేజ్ అయితే మేము చూసుకుంటాం సార్, ఫుల్లీ డ్యామేజ్, బంపర్ టు బంపర్ అంటాడు, మనకి బంపర్ ఆఫర్ ఇస్తారు లాస్ట్లో, వీ హ్యావ్ టు పే. నీ కష్టార్జితంలో నేను తీస్తున్నామంటే నాకున్న వాల్యూ ఇది, దీన్ని నీకు యాడ్ చేస్తున్నా, నీకున్న వాల్యూ 5 లక్షలు యాడ్ చేయి. సో నువ్వు ఫస్ట్ డిపాజిట్ చేసిన ప్రతి ఏరియాలో అందరూ రిసీవ్ చేసుకుంటారు, థ్యాంక్స్ చెబుతావు. ప్రతి హాస్పిటల్కి పో, ప్రతి ప్లేస్కి పో. పోయేటప్పుడు బోర్డు ఏమని ఉంటుంది? వెల్కమ్ అని ఉంటుంది. వచ్చేటప్పుడు ఏమని ఉంటుంది? థ్యాంక్ యూ, విజిట్ అగైన్ అని ఉంటుంది. ఎందుకు థ్యాంక్ యూ? పైసలు ఇచ్చినందుకు. సింపుల్ యాజ్ దాట్. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఐ యూస్ టు టెల్ దిస్ వర్డ్ సిన్స్ ఇయర్స్, ఐ బీన్ టెల్లింగ్ దిస్ వర్డ్, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, దాట్స్ ఇట్. సమస్తము సమకూడి నీ మేలుకి, అన్ని బాగా జరుగుతున్నప్పుడే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆఫరింగ్ ఇచ్చి ప్రేయర్ చేసుకో. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, కిడ్నీస్ ఆర్ ఓకే, థ్యాంక్ యూ లార్డ్, ఐఎమ్ గివింగ్ 100 రూపీస్, 1,000 రూపీస్, దట్స్ నాట్ వాల్యూ. అది అది దానికి వాల్యూ పెడతావా? యూ కాంట్, యూ కాంట్. నీ దగ్గర, మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేస్తాను కేర్ఫుల్గా, నీ దగ్గర థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి మాటలు ఉండుండొచ్చు, కానీ అది నిజంగా థ్యాంక్స్ గివింగ్ అని చెప్పేటప్పుడు ఆ మాటలు వెతుకొని, ప్రభువా ఇదిగో నా కూతురుని బట్టి థ్యాంక్స్ అని చెప్పి చూడు. అట్ ద సేమ్ టైం దానికి ఒక వాల్యూ యాడ్ చేసి దీనికి థ్యాంక్స్ చెప్తున్నా, నేను దీనికన్నా ఎక్కువ నువ్వు ప్రొటెక్ట్ చేసినావు అని ఒక అమౌంట్ నువ్వు యాడ్ చేసి చూస్తే, దెన్ యూ విల్ నో. అప్పుడు ప్రొటెక్ట్ చేసిన వ్యక్తి నెక్స్ట్ ఇయర్ డబల్ ప్రొటెక్షన్ ఇస్తాడని నీకు అర్థమవుతుంది అప్పుడు. దెన్ యూ విల్ నో. నీకు పిఎఫ్ వచ్చిందో, లేకపోతే బోనస్ వచ్చిందో, లేకపోతే పెన్షన్ వచ్చిందో, ఏదొచ్చిందో, ప్రతి నెల 2-3 తారీఖు 5 తారీఖు ఆ గ్యాప్లో డోర్ కొడుతుంది ఒక ఆమె, అయ్యా వందనాలను, వందనాలమ్మా, అమ్మా ఇదిగో ఆఫరింగ్ అయ్యా, థ్యాంక్, ఆల్రైట్ ప్రేయర్ చేసి యాడిది అంటే పెన్షన్ వచ్చిందమ్మా అంటది కోటమ్మ, కోటమ్మా గాడ్ బ్లెస్ యూ, నీ గురించి ఈరోజు ప్రార్థన చేస్తాను. నేను ఒక్కదాన్నే లాస్ట్ పేజీలో పెట్టాను, ఎందుకంటే ఈరోజు నుండి గొప్ప ఆశీర్వాదము నీ ద్వారా ఈ మినిస్ట్రీ, నీలాంటి వాళ్ళకి ఈ మినిస్ట్రీ గొప్ప సపోర్ట్ చేయబోతుంది నెక్స్ట్ ఇయర్. థ్యాంక్స్ గివింగ్ ఆమె అంటుంది, అయ్యా లోపలికి రావాలా, రామ్మా. మళ్ళీ నేను పైకి వాళ్ళ ఇంటికి పోయినానుకో, నేను అడగకముందు లోపల రాయ్యా అంటది,
గుడ్, దట్స్ ద ప్రోటోకాల్. ఎక్సలెంట్, ఐ లైక్ దట్. మై గాడ్, హాస్పిటల్స్ ఆర్ దేర్ ఓపెన్ హెల్. అది దే ఆర్ రెడీ టు రిసీవ్. నీ దగ్గర ఉన్నాయని కాదు, అట్లీస్ట్ నిన్ను పిప్పి చేసి పీడించి అప్పైన తెప్పించుకొని కట్టించుకుంటుంది. దాన్ని ఆపాలంటే థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అనేది, దేవుడు నీకు చేసిన మేలులన్నిటికీ నువ్వు ఎంత వాల్యూ కట్టగలవో చూపించు. అప్పుడు నెక్స్ట్ ఇయర్ నీ వాల్యూ నీ బాడీ వాల్యూ, ఓ వెహికల్ కొన్నాం అనుకో, ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది దాని వాల్యూ? డిప్రిషియేషన్ అవుతుంది, తగ్గుతూ ఉంటుంది. బట్ ఎవ్రీ టైమ్ థ్యాంక్స్ గివింగ్ ఇచ్చిన ప్రతిసారి కూడా నీ బాడీలో ఉండే ప్రతి ఆర్గన్ కూడా అరిసెరిసి దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. మాటలు కాదు, నీవు నోటితో నా మాటలు చెప్పొచ్చు. నేను ఎప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నోటితో మన మాటలు చెప్పొచ్చు, కానీ డు యు నో నీ యొక్క ఇంటర్నల్ ఆర్గన్స్ దేవుడికి సపరేట్గా థ్యాంక్స్ చెప్తాయి. డీజేఎస్ దినకరణ్ గారు ఒక మాట అన్నారు, పెద్ద ఆయన. ఆయన హెవెన్లీ విజిటేషన్లో వెళ్ళినప్పుడు చూసినప్పుడు సృష్టి అంతా కూడా ఎవ్రీడే సృష్టి అంతా కూడా, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, సృష్టిలో ఉన్న ప్రతి సూర్య చంద్ర నక్షత్రం, ప్రతి స్టార్ కూడా ఆయన త్రోన్ ఎదుటికిట్లా వచ్చి విదిన్ 24 అవర్స్లో వాటికి ఇవ్వబడిన టైంలో ఇలాని తిరిగి వచ్చి ఆయన సింహాసనమాల ఉంటే ఇలాని నమస్కరించి మళ్ళీ తిరిగి వచ్చి ఎవ్రీ టైం వాళ్ళు థ్యాంక్స్ చెప్పిన ప్రతిసారి ఈ అర్త్ అనుకో ఉదాహరణకి, దానిలో ఉన్నటువంటి న్యూ జనరేషన్, దానిలో ఉన్నటువంటి కొత్త పదార్థాలు, టెక్నాలజీ అనేది అది మనుషులకు అందుబాటుకి రావడానికి ఈ అర్త్ ఎవ్రీడే దేవుడికి థ్యాంక్స్ చెబుతూ ఉన్నది. అది ఎవ్రీ టైమ్ యూ బౌ డౌన్ బిఫోర్ ద లార్డ్, సంథింగ్ విల్ కమ్అట్ అవుట్ ఆఫ్ యువర్ బెల్లీ. ప్రతిసారి నువ్వు ఆఫరింగ్ పెట్టి అయ్యా అన్ను థ్యాంక్స్ గివింగ్ చేసి, నేను చెప్పాను లవ్ దగ్గర ఆర్గ్యుమెంట్ ఉండదు, లవ్ గివ్స్, లస్ట్ రిసీవ్స్, దట్స్ ఇట్. డాక్టర్ పొంద అర్హుడు నీ దగ్గర నుంచి డబ్బులు, మీ ఇంటి ఓనర్కి వద్దన్న సచ్చినట్టు 10 తారీఖు కట్టేసేయాలి లేకపోతే ఖాళీ చేసేసేయ అంటాడు. లోన్ తీసుకున్నా కట్టకపోతే ఏమంటాడు? ఇంట్రెస్ట్ పే చేయి లేకపోతే మినిమం అమౌంట్ పే చేయి లేకపోతే ఇంటికి వస్తా, ఫోన్ చేస్తా, అడగలుస్తా, ఈడగలుస్తా అని అంటా ఉంటాడు. వాట్ యు సే? ఈ మిస్టేక్ నేను ఎందుకు చేసినా అని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఏం చేస్తుందంటే మనం చేసినటువంటి సీరియస్ మిస్టేక్స్లో సీరియస్ అండర్స్టాండింగ్ ఇస్తారు నీకు. నెక్స్ట్ టైం అది నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవ్వకుండా ఆ సబ్సైడ్ చేసి దాన్ని సస్పెండ్ చేసి దాన్ని బరీ చేసి సమాధి చేసేస్తుంది. మళ్ళీ అలాంటిది తరాలకి రానివ్వదు శాపాన్ని. ఎస్, యూనో ద స్ట్రాటజీ. అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్ అనేది ఎవరికైనా వచ్చినా నీ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ వాళ్ళని ఎలైట్ చేస్తుంది, వాళ్ళ మైండ్ మార్చేస్తుంది. ఇమీడియట్గా దే బిగిన్ టు హెల్ప్ యూ. దట్స్ అ ప్రొఫెటిక్ ఛానల్, థ్యాంక్స్ గివింగ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. మనం ఒక్కొక్కసారి టైథింగ్ కూడా తినుంటాం, ఒక్కొక్కసారి ఆఫరింగ్ కూడా తినుంటాం, ఒక్కొక్కసారి కష్టాలు ఉంటాయి, ఒక్కొక్కసారి దేవుడికి ఇవ్వాల్సినవి కూడా ఆయా దేవుడికి ఇవ్వకపోతే ఏమవుతుందిలే అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. అరే దేవుడు డబ్బులు తిన్నామన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఒక్కొక్కసారి ఉంటుంది మనకి. అరే దేవుడికి ఇచ్చేయాల్సింది కదా. అప్పు సపోజ్ చేసి 5, 10, 100, 1000 అవతలో అడిగి ఆ లోన్ కట్టేస్తావు, ఈఎంఐ కట్టేస్తావు, అమ్మాయ్యా వీడి నుంచి టెన్షన్ తప్పింది అని అనుకుంటావు. బట్95వ కీర్తనలో ఒక మాట ఉంటుంది 5వ వచనంలో, ఈ భూమిని తన హస్తం చేత తయారు చేసిన ఉంటుంది. ఈ భూమిని దేవుడు తన హస్తం చే, లుక్ ఇన్ దట్, ఈ భూమిని తయారు చేసిన వాడు ఆయన. అందులో నుంచి వాట్ కెన్ యూ గివ్, ఏమి ఇవ్వగలవు?
నీ జాబ్ సెక్యూర్గా ఉందంటే ఒకే ఒక రీజన్, ఏదో ఒకరోజు ఆయనకి నిండు కృతజ్ఞతలు, నువ్వు కృతజ్ఞతాస్థుతుల్లో విస్తరిస్తావని తెలిసే ఆయన స్టిల్ నీ నా పొజిషన్లో ఇంకా అలానే ఉంచాడు. నీ ప్లేస్కి, నువ్వున్న పొజిషన్, నీకున్న ప్లేస్కి ఎంత కాంపిటీషన్ ఉందో నీకు తెలిసింది 1%. నీకు తెలియకుండా చేతబడి చేసేట్టు 100 మంది ఉంటారు. దాని నుంచి ప్రొటెక్ట్ చేసింది ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాబట్టి. నో వన్ క్యాన్ బీట్ దాట్. దట్స్ యువర్ పొజిషన్, సెక్యూర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ బై గాడ్. ఆ పొజిషన్కి ఎంతమంది పోవాలని ప్లాన్ చేస్తున్నారు? డూయూనో, దానికున్న ఎనిమీస్ దానికి ఉంటారు. ఆ పొజిషన్కి ఉండే ఎనిమీస్ దానికి ఉంటారు. నేను రాకుండా తొక్కేస్తారు. నువ్వు ఎంత ప్రాఫిట్గా ఉన్నా అని చేస్తారు. వాటన్నిటికీ ఒకే ఒక్క మార్గం. అందుకే కీర్తనకారుడు కీర్తనలలో పాడుతూ ప్రతి పాట కూడా పాడిన దాంట్లో ఏముంటుంది? కృతజ్ఞత, స్తుతులు. ఆయన ప్రతి దానికి దీనికి ఆఫరింగే. ఇక్కడ మ్యూజిషియన్ బట్టి థ్యాంక్ యూ, ఇక్కడ సింగర్స్ బట్టి థ్యాంక్ యూ. ప్రతి దానికి వాళ్ళ పేరు మీద ఆఫరింగ్ తీసి ఇచ్చేవాడు. సౌండ్ సిస్టమ్ బట్టి, ఈ బాబును బట్టి థ్యాంక్ యూ, దట్స్ ఆఫరింగ్. సాక్రిఫైజింగ్, దాన్ని బట్టి థ్యాంక్స్ గివింగ్ చేయాలి. మనం ప్రార్థన చేసేటోళ్ళం కాదు. ఆల్ నైట్లు ప్రేయర్ చేసి మౌనంగా ఉండి దేవుడు ఏదన్నా ఇస్తాడని ఎదురు చూసే, దేవుడికి ఏమన్నా ఇవ్వాలా అని చూసే జనరేషన్ మనది. యా, నాను మందిరానికి ఏం చేయగలను అనేది చూసేది. దట్స్ ద గ్రేటెస్ట్ నేచర్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ రిసీవ్డ్ జీసస్, బట్ హౌ మెనీ రిసీవ్డ్ జీసస్ త్రూ యూ? నీ ద్వారా, నువ్వు తండ్రి అయిన దేవుని ద్వారా యేసుక్రీస్తు నువ్వు రిసీవ్ చేసుకున్నావు, పొందుకున్నావు. కానీ నీ ద్వారా యేసు ప్రభువారిని ఎంతమంది పొందుకున్నారో చెప్పు. లవ్ గివ్స్. గివ్ సంథింగ్ ఆన్ క్రిస్మస్ డే ఆర్ న్యూ ఇయర్ ఈవ్. థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్రింగ్ ఏ వండర్ఫుల్ ఆఫరింగ్ అన్ టు గాడ్. దేవా, నా కుటుంబాన్ని బట్టి నమ్మిట, దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ. ఏమండి, ఐస్ క్రీమ్లు ఖర్చు పెడితే ఎంత పెడతారండి ఈ రోజులల్లో? మనవులు కాదులే, అసలు బయట చెప్పండి ఎంత పెడతారండి. మినిమం ఐస్ క్రీమ్లకి 10,000 పెట్టేటోళ్ళు ఉన్నారు. ఆ బంజారీ వెళ్ళిపోయి క్రీమ్ స్టోన్ కడ కూర్చోండి, అయిపోయింది. మూడే మూడు మాటలు క్లోజ్. ఐస్ క్రీమ్లకి 10,000 పెడతారు. నిన్ను కాపాడి రక్షించి నీ పిల్లలు రోడ్డు దాటుతుంటే నీకు ఇవన్నీ చేసి సంవత్సరం అంతా అక్కడికేదో నువ్వే పోషించి వాళ్ళ నువ్వే సాధి నువ్వే చేస్తున్నట్టు వాళ్ళ థాట్స్ను కూడా పీస్ఫుల్గా మార్చాలి. లేకపోతే వాడు మ్యాడో పిచ్చోడో అయిపోయి ఏ స్నేహితుడితో ఏ స్నేహితురాలతో వాడు ఈ పాటికి మన మాటలో చెప్పాలంటే లీపింగ్ జంపింగ్. అలాంటి థాట్స్ రాకుండా కాపాడిన దేవుడికి నువ్వు ఎలాంటి టెక్నాలజీ వాడతావు కాపాడడానికి? నీ దగ్గర ఏముందని చెప్పు. దీనంతటికి కూడా ఒకే ఒక రీజన్, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు నీ బిడ్డలు నిన్ను కాపాడాడు. దానికి నువ్వేం చేయగలవు? వాట్ కెన్ యూ డూ ఫర్ గాడ్? సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. నీ బస్ డ్రైవర్, బస్సులో పోయినా బస్ డ్రైవర్ నువ్వు సెక్యూర్ చేసినావు, నువ్వు కాపాడినావు. ఎన్నోసార్లు నేనే డ్రైవింగ్ చేస్తుంటే నాకు కొన్ని ఫీలింగ్స్, అవును ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను అనుకో ఒక్కోసారి కాల్ సడన్గా పట్టేసి ఏం చేస్తావు, సడన్గా అనిపిస్తుంది నిప్పొస్తుంది. బట్ యు మేనేజ్ ఇట్ సమ్హౌ. అలా మేనేజ్ చేయాలని వాళ్ళు హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. ఇమీడియట్గా హ్యాండ్ బ్రేక్ వేయాలి, ఎందుకంటే కాల్ పనిచేయదు నీకు సడన్గా. ఒక్కోసారి క్రాంప్స్ వస్తే ఏం చేస్తావు? ఆ డ్రైవర్ని ఎవరు కాపాడారు చెప్పు. నువ్వు వెళ్తున్న ట్రైన్లో డ్రైవరు వాడి ఫిడ్స్ వచ్చి ఉంటే ఏం చేసేదానివి? నిన్ను పాతి పెట్టిండుంటావు ఈ పాటికి. సరే నువ్వు బాగానే పోయినా, నీ బైక్ మీద నీ స్కూటీ మీద నువ్వు పోయినా, మరి ఎదురొచ్చే బైక్ ఏమైనా కాపాడాడు. దాన్ని బట్టి నేను దేవుడికి నిండు కృతజ్ఞత చెల్లిస్తాను, ఎందుకంటే ఈ భూమి మీద నన్ను చంపకుండా దేవుడు కాపాడాడు. దట్స్ మై థ్యాంక్స్ గివింగ్. ఆ థ్యాంక్స్ గివింగే, తండ్రి నా దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు అయ్యా, కానీ దీన్ని బట్టి నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, నువ్వు ఒక పని చేయాలి, ఇంతకుముందు చేసినట్టే నా జీవితంలో చేస్తావని నాకు తెలుసు అని థ్యాంక్స్ గివింగ్ చేయగానే ఈ సంవత్సరము 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, వచ్చే సంవత్సరం 12 గంపలు మిగిలిపోయినాయి. అది థ్యాంక్స్ గివింగ్. ఇచ్చుట ఇచ్చుట ధన్యము. ఈ ఇయర్ని విచ్చి చూడు, నెక్స్ట్ ఇయర్ నీ యొక్క ఫెయిత్ సీడ్తో ఎంటర్ అవ్వు. అయ్యా, ఈ ఇయర్ చేసిన దానికి ఇప్పటిదాకా చేసిన నాకు 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 18 సంవత్సరాలు 27 సంవత్సరాలు 21 సంవత్సరం
నాకు ఇక్కడ దాకా చేసేవయ్యా, నేను నమ్ముతున్నా, కానీ ఇది మల్టిప్లై అవ్వాలన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. అది మల్టిప్లై అవ్వాలి, ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. ఏహే 2023 సర్వసాధారణంగా అది గడవలే, చాలా కష్టాలలో గడిచింది. థ్యాంక్స్ గివింగ్ చేయడం వలన ఈ సంవత్సరం జరిగిన మిస్టేక్స్ ఏవన్నాయో అవి చేయకపోయి ఉంటే, లిజన్ దిస్ కేర్ఫుల్లీ, అవి చేయకపోతే, ఆ బ్లండర్ మిస్టేక్స్ కనుక జరగకపోయి అవి సక్సెస్ అయి ఉంటే ఈ పార్టీకి వేరే ఏదో ఒక ప్లాన్ డెవిల్ ఇంప్లిమెంట్ చేసి ఉండేది. ఒకసారి టీబీ జాషువా, ప్రొఫెసర్ టీబీ జాషువా గారు ఒక మాట చెప్పారు, ఐ లైక్ దట్. ఇండోనేషియాలో హీలింగ్ సర్వీస్ క్రూసేడ్ జరుగుతుంది 4 డేస్ది. అక్కడికి వెళ్ళారు ఆయన. ఆ రోజు మాట్లాడుతూ మాట్లాడుతూ అందరినీ హీలింగ్ చేసుకుంటూ వెళ్తూ వాళ్ళందరూ హీల్ అవుతుంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అయ్యా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఇది దేవుని కృప. ఈ టెస్టిమని ఇస్తున్నాడు, హీల్ చేస్తూనే ఉన్నాడు, టెస్టిమని. ఇంతమంది హీల్ అవుతున్నారన్న సంతోషం కంటే నాకు ఒక జాయ్ఫుల్ మూమెంట్ ఒకటి ఉన్నది అని ఆయన చెబుతున్నారు. దగ్గర దగ్గర ఆ స్టేడియం అంతా నిండింది, ఒక 2-3 లక్షల మంది ఓన్లీ సిక్ పీపులే ఆయన హస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి. ఆయన ఒక మాట అన్నాడు, ఇంతమంది హీల్ అవుతున్నారు, హీల్ అవ్వనోడు ఎవరు లేరు, కానీ అది నాకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. నాకు ఇచ్చే హ్యాపీనెస్ ఒకటే ఒకటి ఉంది, ఈరోజు నేను ఇక్కడ ఉన్నందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు? ఒకటే ఒక రీజన్, నన్ను ఇక్కడికి రావద్దని, ఇక్కడికి రాకూడదని నేను చాలా ప్రయత్నించిన, కానీ నన్ను పరిశుద్ధాత్మ బలవంత పెట్టి నువ్వు వెళ్ళాలి వెళ్ళాలని నన్ను ఇక్కడ పంపి, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది, ఇక్కడికి వచ్చింది ఇంతమంది హీల్ అవుతారన్న నా దేవుడికి ఇంటెన్షన్ ఉందో లేదో, కానీ ఇంతమంది సిక్ పీపుల్ అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు బికాస్ నేను వచ్చినందుకు. కానీ రీజన్ ఏంటి అంటే, యాక్చువల్గా నేను ఇక్కడ కనుక లేకపోయి ఉంటే ఈ 3-4 డేస్ డెవిలు అక్కడ ఆల్రెడీ నన్ను చంపడానికి ప్లాన్ చేసింది, అది మిస్ అయింది. నేను ఇక్కడ, దేవుడు నన్ను దాచిపెట్టాడు, దేవుడు నన్ను ఇక్కడ దాచిపెట్టాడు. మందిరంకి రావడం కూడా అలాంటిదే. డెవిల్ ప్లాన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రెడీగా ఉంటుంది, బట్ ఓన్లీ ఎస్కేప్ రూట్ చెప్పాను కదా. ఇయర్ అంతా కూడా నీకు ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆపత్కాలమందు తన గుడారములు నిన్ను టెబర్నకల్. ఇయర్ అంతా కూడా దేవుడు తన గుడారములు తన మందిరములో దాచిపెట్టాడు. నీకు కష్టం ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది, కానీ నీ ప్రొటెక్షన్, నీ యొక్క రిఫ్యూజ్ సెంటర్ యెహోవా బలమైన దుర్గమైన నామం, అందులోకి నీతిమంతుడు చొచ్చి సురక్షితముగా ఉండును. రక్షణాధారమైన ఆ దేవుని యొక్క నామములో మీరు నడవండి. థ్యాంక్స్ గివింగ్, లవ్, లవ్ గివింగ్. అండ్ లాస్ట్ స్క్రిప్చర్ మాథ్యూ, దిస్ పవర్ఫుల్ స్టేట్మెంట్, లాస్ట్ ఇయర్ ఇచ్చాను బట్ ద సేమ్ స్టేట్, మాథ్యూ చాప్టర్ 2. వర్స్ 10. మత్తయి సువార్త 2:10. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలగా థ్యాంక్స్ గివింగ్ వాళ్ళు ఇచ్చారు. వావ్, మై గాడ్. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గం తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. నిజాం, సో ప్రీషియస్. ముగ్గురు జ్ఞానులు, వీళ్ళు మారు మనసు పొందలేదు, బ్యాప్టిజము పొందలేదు, వీరికి పరిశుద్ధాత్మ అనుభవం లేదు, అసలు యేసు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు తీసుకొచ్చిన థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ దేవుడికి నిండు కృతజ్ఞతలు. మునుపెన్నడు కూడా నేను లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ కూడా సేమ్ స్టోరీ చెప్పాను, సేమ్ స్టేట్మెంట్. వాళ్ళు ఎప్పుడు కూడా వాడలేదు. దిస్ ఈజ్ ప్రైషియస్ అండ్ ఓన్లీ ఫర్ జీసస్. ఒక్కళ్ళు కూడా టచ్ చేయలేదు ఆ గిఫ్ట్ని. మై క్వశ్చన్, అన్ని జన్ల ఆఫరింగ్ నువ్వెవరు రిసీవ్ చేసుకోవడానికి? మనం అనిజన్లు ఆఫరింగ్ ఇస్తే దేవుడు తీసుకోడు అంటాం. హూ టోల్డ్ యూ దట్? వాళ్ళెవరు? ఈజిప్షియన్స్, వాళ్ళు బబులోన్ నుండి వచ్చిన వాళ్ళు, తూర్పు దేశ జ్ఞానులు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఆఫరింగ్ ఎవరు తీసుకున్నారు? దేవుడు.
ప్రభు వారికి ఫస్ట్ ఆఫరింగ్ ఇచ్చింది అన్ని జనులే. ఆ ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ రాశారు ఏమనంటే, తరువాత, ఎప్పుడు ఇచ్చిన తరువాత, ఇవ్వకముందా ఇచ్చిన తర్వాత, ఇవ్వకముందు హేరోది ఇంటికి పోయారు వీళ్ళు, కానీ అప్పుడు వాళ్ళకి ఏ ప్రమాదం లేదు. వాళ్ళు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఇచ్చిన తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చెప్పి, నేను ఎలా చెప్పి ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత, గెట్ రెడీ ఫర్ ద విజన్స్, గెట్ రెడీ ఫర్ ద డ్రీమ్స్. ఆఫ్టర్ ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత నేను ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నా, మౌనంగా ఉండు, వెయిట్ చేయి, వెయిట్ ఆన్ ద లార్డ్ అండ్ సీ. నీకు డబ్బులు ఇచ్చిన తర్వాత నీకు దేవుడిచ్చేది ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే పొరపాటున వెళ్ళి హేరోదు దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ముగ్గురు జ్ఞానుల్ని చంపేసేటోళ్ళు. ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత మరణగండం నుంచి దేవుడు, వాళ్ళకి అసలు రూట్ మ్యాప్ తెలియదు మళ్ళీ వాళ్ళు వెళ్ళే వాళ్ళ కంట్రీకి వెళ్ళడానికి. వాళ్ళు వచ్చిన మార్గమనే పోదామని అనుకుంటేనే కదా నువ్వు ఆ రూట్లో పోవద్దని చెప్పింది, అంతే కదా. అప్పుడు దూత స్వప్నమందు దేవుడే వచ్చి మాట్లాడితే ఏమన్నాడంటే, మీరు ఇంత ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత మీ జీవితం ఇలా ఉండదు, నువ్వు మళ్ళీ సేమ్ వేలో వెనక్కి వెళ్ళావా నువ్వు చనిపోతావు, అప్పులు పాలవుతాయి, ఇబ్బంది అవుతావు, నీ పిల్లలు నువ్వు అన్నీ నాశనం అయిపోతాయి, కాబట్టి ఇది వద్దు, ఈ మార్గం తీసుకొని ఒక ఎవరికి తెలియని రహస్య మార్గంలో దేవుడు ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ చేసినట్టు చేశాడు దేవుడు వల్ల. ఇట్స్ ఎ హ్యూజ్. ఈ పెళ్లి సంబంధం వద్దు, ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత ఇది చూస్ చేసుకొని దేవుడు చెబుతాడు, గ్యారంటీగా, డౌటే లేదు అలా. ఈ ఫ్యామిలీ వద్దు, నీ కుటుంబానికి సూటబుల్ కాదు అని దేవుడు చెబుతాడు. ఎవ్రీథింగ్ బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. ఒకసారి శర్మన్ చెప్పాను, మా బిఫోర్ ఆఫ్టర్ అండ్ జాయల్లో చెప్పాను నేను లాక్డౌన్కి ముందు. బిఫోర్ ఆఫ్టర్, ఆఫరింగ్ ఇవ్వకముందు, ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత 2024 అనే డైరెక్షన్ ఎలా ఉంటుందో నీ చేతిలో ఉన్న పెట్టెలోనే దాచిపెట్టబడింది. అది ఇచ్చిన తర్వాత డైరెక్షన్స్ వస్తాయి. ద స్పిరిట్ విల్ గైడ్ యూ, స్పిరిట్ విల్ డైరెక్ట్ యూ. ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోవద్దు అని అదే డిసైడ్ చేస్తుంది. ఏ ఉద్యోగం చేయాలి, ఎంత చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ టు జెడ్, ప్రతిదీ కూడా హోలీ స్పిరిటే నీకు గైడ్ చేస్తుంది. వా, తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు ఎవరి చేత బోధింపబడ్డారు వీళ్ళు చెప్పండి, ఇట్స్ గాడ్. మీరు చెప్పండి, అన్ని జనులతో దేవుడు మాట్లాడతాడా? ఆఫరింగ్ ఇచ్చిన ఎవరైనా సరే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఎందుకేనండి, అన్ని జనులు, కంపెనీలు, వాళ్ళు, వీళ్ళు మొత్తం కూడా ఫ్లరీష్ అవ్వడానికి ఒకే ఒక రీజన్, 24 గంటలు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళకి ఎన్న ఒకటే ఒక నేచరు, అన్నదానం, ఆ దానం, ఈ దానం, అన్ని చేయండి, అవి చేయండి, ఈ చేయండి, వాళ్ళు చారిటీ, భయంకరమైన చారిటీ డొనేషన్స్ చేస్తారు. ద ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ చర్చ్లో, చర్చ్ అనేది కొన్ని చర్చిలలో ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే అది కోర్టు డిబేట్ లాగా ఉంటాయి. ఆయన అడుగుతాడా, ఎందుకు అడుగుతాడు, ఏం చేస్తుండు, డబ్బులు ఎట్లయి, ఊరికొస్తాయా, నెల నెల ఆడిస్తాం, సంవత్సరం ఆడదేచ్చిస్తాం, ఆర్గ్యుమెంట్స్. మై బ్రదర్, నీకోసం ఒక మాట ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడంటే నువ్వు ఏమని సాక్రిఫైస్ చేస్తావు? యోబుకి ఆఫరింగ్ ఇచ్చారు ఎందుకు తెలుసు, ఆయన యోబు ప్రార్థన చేస్తే వీళ్ళు స్వస్థపడ్డారు. అసలు రోగి ఎవడు చెప్పాలి, రోగి ఎవరు, యోబు. యోబు ప్రార్థన చేస్తే ఎవరు బాగుపడ్డారు చెప్పాలి, యోబు బాగుపడ్డాడు. వీళ్ళ సంగతి ఏంటి, మీరు సావకుండా ఉండునట్లు, మీ సావకుండా ఉంటే మీ జీవము యోబు చేతిలో ఉంది. యోబు రోగే, యోబు బలహీనుడే, కానీ మీరు పోయి ఆఫరింగ్ ఆ వ్యక్తికి ఇవ్వండి, అతడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు చావకుండా ఉండునట్లు అని ఉన్నది ఆ మాట, నేను ఎన్నోసార్లు చూపించాను. మీరు చావకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, థ్యాంక్స్ గివింగ్. ఆయన ఎన్నో చేశాడు, కానీ ఈ ప్రార్థనతో మీరు బాగుపడతారు, అతను బాగుపడతాడు. యూ థ్యాంక్స్ గివింగ్ ఇస్ పవర్ఫుల్. లుక్ ఆన్ టు ద ప్రీషియస్ థింగ్స్. నాకు 2024 ఫెయిత్ సీడ్ ఎలా ఉంటుందంటే, రాబోయే 24 నీకు ఒక పిక్చర్ ఉంటుంది, మెంటల్ పిక్చర్. ఇవన్నీ కూడా 12 నెలలు ఉన్నాయి,
12 నెలలు 12 కాపులు కాసు, 12 నెలలు నేను వర్ధిల్లుతాను, 12 నెలలు నా విజన్స్, వాటన్నిటికి కూడా అడ్వాన్స్డ్గా ముందే థ్యాంక్స్ చెప్తున్నాను. డెవిల్ వేసిన మార్గం నుంచి దేవుడు నిన్ను డైరెక్షన్స్ మార్చేస్తాడు. హీ విల్ షో యూ ద వే. డోర్స్ లేవని కాదు, అక్కడ దారులు లేవని కాదు, బట్ డైరెక్షన్స్ విల్ చేంజ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ అనేది నీకు మనీ అని అనిపిస్తుంది, కానీ మనీ అనేది నీ యొక్క థ్యాంక్స్ గివింగ్ యొక్క డెప్త్, నీ రిలేషన్షిప్ అనేది రివీల్ చేస్తుంది. అలా గనక ఇవ్వకపోతే ఓన్లీ పాస్టర్సే రిసీవర్స్ అయి ఉంటే పాస్టర్లు ఏం చేస్తున్నారు అడగండి. దే ఆర్ జైంట్ గివర్స్. దెల్ గివ్ అన్ టు గాడ్ ఎనీథింగ్, దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్, బికాస్ ఫిజికల్ని వాళ్ళు హోల్డ్ చేయరు, ఫిజికల్ మీద కమాండ్ సంపాదిస్తారు. దట్స్ వాట్ ద థింగ్స్ ఆ గాడ్. ఫ్రమ్ టుడే చెప్పండి, ఈరోజు నుండి నా థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అండ్ నా ఫెయిత్ సీడ్ నా డైరెక్షన్స్ని మారుస్తుంది.